రేపటి నుంచి 6వ తేదీ వరకు రాయలసీమలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటిస్తారని ఆ పార్టీ నేత సుంకర శ్రీనివాస్ తెలిపారు. రేపు కడప జిల్లాలోని కోడూరు నియోజకవర్గంలో పర్యటిస్తారని అన్నారు. ప్రధానంగా ఇసుక సమస్య వల్ల భవన నిర్మాణ కార్మికుల కష్టాలు, అలాగే రైతుల సమస్యలపై ప్రజలతో చర్చిస్తారని తెలిపారు. ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు కడప, చిత్తూరు, అనంతపురంలోని 6 పార్లమెంట్ నియోజకవర్గాలపై సమీక్షిస్తారని సుంకర శ్రీనివాస్ తెలిపారు. జనసేన పార్టీ ఈ కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల వరకు వీళ్ళకి అవకాశం ఇద్దాం అని మా నాయకుడు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అవకాశం ఇద్దామనుకొని ఆయన సైలెంట్గా ఉన్న క్రమంలో ఈ పాలనలో భవన నిర్మాణ కార్మికులు, ముఖ్యంగా ఇసుక కొరతతో వాళ్ళు పడిన కష్టాలు, కడగండ్లు వాళ్ళు వచ్చి పవన్ కళ్యాణ్ గారి దగ్గర చెప్పుకుంటే పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించి ఈ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతూ పట్టించుకోకుండా ఉన్న క్రమంలో ఆ భవన నిర్మాణ కార్మికుల కోసం ఇసుక కొరత నివారించడానికి విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ని కూడా దాదాపు 1.5 లక్షల మంది జనాలతో, భవన నిర్మాణ కార్మికులతో లాంగ్ మార్చ్ కూడా చేయడం జరిగింది. అలాగే ఎన్నో సమస్యలు రైతాంగం ఈరోజు ఎదుర్కొంటున్న సమస్యలు కానీ, ఇవాళ తెలుగు భాషకు వచ్చినటువంటి దుర్గతి కానీ, అలాగే ఎన్నో సమస్యల మీద మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇవాళ పోరాటాలు చేస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రమంతా ఆయన తిరుగుతూ ప్రాంతాల వారీగా సమీక్షలు జరుపుకున్నటువంటి క్రమంలో రాయలసీమకు సంబంధించి కూడా ఆయన రాయలసీమలో పర్యటనకు సిద్ధమయ్యారు. డిసెంబర్ 1వ తారీఖున ఆయన రేణిగుంట ఎయిర్పోర్ట్లో చేరుకొని అక్కడి నుంచి 3 గంటలకి రైల్వే కోడూరుకు వచ్చి అక్కడ ఒక హాల్లో రైతులతో సమీక్ష జరిపి రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ కూడా ఆయన అడ్రస్ చేస్తారు. ఆ తర్వాత తిరుపతికి వెళ్ళి బస్ చేసిన తర్వాత 2వ తారీఖున ఆయన తిరుపతి, చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గాల సమీక్ష జరుపుతారు. ఆ తర్వాత 3వ తారీఖున కడప, రాజంపేట పార్లమెంటు నియోజకవర్గాల సమీక్ష జరుగుతుంది. ఈ సమీక్షల్లోనే మోస్ట్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలను కూడా ఆయన ప్రకటించే అవకాశం ఉంది.